विशाख जिला अनकापल्ली 84वें वार्ड तेलुगुदेशं पार्टी कॉर्पोरेटर अभ्यर्थिगा मादंशेट्टी चिन्नतल्ली कोंडकोपाक जीवीएमसी विलीन ग्रामंलो विस्तृतंगा पर्यटिंची इंटिंटा प्रचार कार्यक्रमान्नि निर्वहिंचारु। ఓటర్లకు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో నివసిస్తున్న బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించిన 1088 టిట్కో గృహాలను అర్హులను గుర్తించి ఇవ్వడం జరిగిందని, వాటిని నేడు ఇక్కడ ప్రజలకు ఇవ్వకుండా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వారికి కేటాయించి ఈ ప్రాంతం ప్రజలకు అన్యాయం చేశారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మేర్తపాటి గోపాలరావు మురళి, వానపల్లి బాబురావు, బోయిన మురళి మోహన్, ఎస్ గిరికుమార్, సిరసపల్లి సన్యాసిరావు, కసిరెడ్డి సత్యనారాయణ, గణేష్, సకల వెంకటరమణ, అధిక సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. మీరందరూ కలిసి సైకిల్ గుర్తు పెట్టేసి అత్యంతం మెజార్టీగా గెలిచిస్తారని కోరుతున్నాను. 72 బిల్లులు మీరు కానీ గెలిస్తే, కార్పొరేటర్ నేను కార్పొరేటర్గా గెలిస్తే మీరు చేస్తారని నేను కోరుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో మా కొప్పాక గ్రామ ప్రజలకి సర్వే నెంబర్ 41లో 172 ఇల్లు శాంక్షన్ జరిగింది. మా డ్రా తీసి ఎవరి ఇల్లు అని కూడా అప్పచెప్పడం జరిగింది. ఇంకొక 3 నెలలు మేము రూపొందించి చేసుకుంటాం అనుకున్నాం. వైసీపీ గవర్నమెంట్ 172 ఇల్లు క్యాన్సిల్ చేశారు. మా మేడం గారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే కార్పొరేటర్గా గెలిచిన వెంటనే 172 ఇల్లు గురించి పోరాటం చేసి మా 172 ఇల్లు మాకు ఇప్పిస్తానని చెప్పారు. మాకు ఇంటి పనులు కూడా అప్పటివరకు బకాయి ఉన్న ఇంటి పనులు కూడా రద్దు చేయిస్తానన్నారు. చంద్రన్న గారు చెప్పిన ప్రకారము మేడం గారు హామీ ఇచ్చారు. అంతేత మేము గ్రామస్తులు అందరం కలిసి మేము తెలుగుదేశం పార్టీకి ఓటేస్తామనేసి ఈ ప్రశ్నపూర్వకంగా తెలియజేస్తున్నాం. నించున్నామండి. మా మాదంశెట్టి నీలబాబు గారి వైఫ్ భార్య ఆవిడ మాదంశెట్టి చింతలి గారు నించున్నారు. మనం అందరూ ఈ రోజు మనం ఎందుకంటే మనం చూస్తున్నాం వైసీపీ యొక్క ఎలా ఉంది పాలన అనేది. మనకి మన పిల్లల్నే మనం చదివించుకుంటే ప్రైవేట్ చదువులు కూడా వాళ్ళు ఎలా వాడుకుంటున్నారు అనేది మనకు తెలిసింది. కాబట్టి ఈవేళ మనం నిత్యావసర వస్తువులు కూడా మనం సొంతంగా తెలియని పరిస్థితి వచ్చింది. కాబట్టి కరోనా పేరు చెప్పి మొత్తం పెంచేశారు. మనం ఎంత ఇబ్బందులు పడ్డామో మీ అందరికీ తెలుసు. కరెంటు బిల్లు అలాగే ఇంక ఇంటి పనులు మనం ఎలా బతుకుతాం మనం అన్నది మనం తెలుసుకోవాలి. అలాగే తెలుగుదేశం తరఫున మనం గెలిపించుకొని మన యొక్క మళ్ళీ మన మన పాలన ఎలా ఉన్నదని తెలుసుకోవాలి. ప్రజల వద్ద పాలన అని మేము వచ్చాం ఈరోజు. అలాగే మీరందరూ కూడా మాకు ఓటేసి గెలిపించి మీ యొక్క సమస్యల్ని మేము తెలుసుకొని ఎనీటైం మీ దగ్గర ఉంటాము అని రాత్రికి పగలనికి ఏదైనా మీ యొక్క ప్రజల వద్ద పాలన అనేది మేము నిరూపించుకుంటాం అని ఈరోజు మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మాకు వినియోగించుకుంటే అవకాశం ఇవ్వండి. అలాగే ఈ సైకిల్ గుర్తుకే ఓటేసి ఈరోజు మన యొక్క పాలన మళ్ళీ యాజ్ యూజువల్ సిచ్యువేషన్ మనకి రావాలి అని మన యొక్క ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అభ్యర్థి పిలిచిన వెంటనే 172 ఇళ్ళు కూడా మాకు ఆఫ్ చేశారు. అవి కూడా పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఇటు పనులు కూడా 50% అంటే చాలా చాలా వరకు తగ్గిస్తారని చెప్పేసి అన్నారు. అలాగే చంద్రబాబుతో మాట్లాడి అన్నా క్యాంటీన్లు కూడా ఓటు తెరిపిస్తారని హామీ ఇచ్చారు. అందుచేత మేము అందరూ కూడా మన సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో మాధవ్ చింతల్లి గారు గెలిపిస్తారని ఆశిస్తున్నాం.